అమ్మ మీలా చిన్న చిత్తగా ఇలాంటి పనులు చేసుకుని ఒక రూపాయి సంపాదించుకొని ఏదో ఒక 500 లేకపోతే పండగకి పిల్లలకు బట్టలు కొందామంటే గత ఐదేళ్లలో ఆ పరిస్థితులు లేవు. కరెంటు బిల్లులని, ఆ చెత్త పన్నని, నిత్యావసరాలని అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడైనా మనం ఆలోచించి ఓటేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి నుంచైనా బడుగు బలహీన వర్గాలకి కొంచెం ఆశాజనకంగా ఉంటుంది అనుకోవచ్చు. తప్పకుండా వస్తుందండి, వస్తుంది. బాబు గారు వచ్చారంటే అభివృద్ధి బాగా జరిగిద్దండి. చేయగలరని నమ్మకం అండి, ఆయన మీద ఫుల్ నమ్మకం మాకు ఎప్పుడు కూడా. మేము తెలుగుదేశం పక్క అని మొన్నసారి ఏదో ఒక అవకాశం అన్నారు, వేశారు కానీ చేయలేదండి ఏ పని కూడా. అన్నీ పెంచారు, చెత్త పన్ను అన్నారు, ఇంటి పన్ను అన్నారు, పిల్లలు ఏమో ఈ జాబులు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు అన్నారు. లేదు అమ్మ ఒడి వేయలేదు. మా అబ్బాయికి ఏమో ఇది విద్యా దీవెన పడలేదు మా అబ్బాయికి. ఇప్పుడు వాటికి కట్టుకోవాలి. అన్నీ చేశాడు కానీ అభివృద్ధి ఏమి చేయకుండా, అభివృద్ధి చేసి ఉంటే అవి చేస్తే మాకు సరిపోతుంది. మెయిన్ ఏంటంటే కరెంటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు 7 సార్లు 8 సార్లు పెంచారు. మాదేమో 600 700 వచ్చే కరెంటు బిల్లు, ఇప్పుడు 2000 3000 వస్తుంది. ఇవన్నీ కూడా తగ్గిస్తారనే మేము నమ్మకం. మావే ప్రభుత్వమే మొత్తముని, అవన్నీ కూడా జనాలు సొమ్మేనండి. జనాలు తెలుసుకున్నారండి, తెలుసుకున్నారు, జనాలు తెలుసుకున్నారు కాబట్టి అభివృద్ధి జరగాలని మళ్ళీ ఇప్పుడు బాబుని తెచ్చుకున్నాం. ఇచ్చాం కానీ లేదండి, చేయలేదు ఏ పని కూడా చేయలేదు. చేస్తారండి 100% చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. రేపొద్దున పిల్లలు ఇప్పటికే జాబులు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. రేపు పొద్దున్న వస్తున్న తరంకైనా ఇక్కడ అమరావతి పూర్తి అయిపోతే మాకు అన్నది పిల్లలు ఉద్యోగాలు వస్తే చాలు. ఈ రోజున రాష్ట్రం, మీ రాష్ట్రం ఏంటి, మీ క్యాపిటల్ ఏంటి అంటే చెప్పుకునే పరిస్థితి? మాది అమరావతి అండి, ఇక రావాల్సింది అమరావతి. మా పిల్లలు ధైర్యంగా మేము చెప్పుకుంటామండి, మాకు అమరావతి క్యాపిటల్ అమరావతి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నేను రాగానే అసలు నేను ఎన్నో జాబులు ఇస్తాను, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తిని ప్రజలు చంప పెట్టే అనుకోవచ్చుంటారు ఈ తీర్పు. డబ్బులు కాదండి కావాల్సింది మాకు, మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి. మాకు అభివృద్ధి లేనప్పుడు దించేస్తామండి, ఎవరినైనా దించేస్తాం మేము. రేపు లేదండి, మాకేంటంటే మాకు కావాల్సింది ఫ్రీ పథకాలు కాదు, మాకేంటంటే మాకు అభివృద్ధి కావాలి. మాకు మాకు అది ఉంటే చాలు. మేము ఈ ధరలు మేము తట్టుకోలేకపోతున్నాం. ఈ ధరలు కొంచెం తగ్గించండి, విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించండి మాకు. సార్, పెద్దవారు గత 5 ఏళ్ల పరిపాలన చూశారు, ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం, మేము అవకాశం ఇచ్చాం, దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడని ఒక పక్క ప్రజలు చెప్తుంటే, లేదు నేను అందరికీ డబ్బులు పంచాను, ఆ డబ్బులు పంచిన వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో తెలియదు, ఈ రోజు నాకు ఓట్లు పడలేదు అంటే పైన భగవంతుడికి తెలియాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బేలగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి సార్? నిజంగా ప్రజలు తిరస్కరించారా లేకపోతే ఆయన అనుకుంటున్నట్టే ఉంది జరిగిందనుకోండి? ప్రజలే తిరస్కరించారు. ప్రజలే తిరస్కరించారు ఎందుకు సార్? ఏ ఫ్యాక్టర్? ఆయన ఇచ్చిన హామీలు వేయలేదు. అసలు 99% అమలు చేయాలన్నాడు కానీ దానిలో అన్నీ పెరిగాయి కానీ ఏమి చేయలే. మరి డబ్బులు పంచాను, నేను నేరుగా డబ్బులు అకౌంట్లో కొట్టాను, నేను బటన్ నొక్కాడంటే అది ఏదో కొంతమంది అయితే కొంత లేదు. అసలు అది కూడా ఎప్పుడో నొక్కాడు, జనవరి నొక్కింది, ఇప్పుడు ఇంతవరకు పడలా, అంత మాయ. అసలు డబ్బులు పంచడం మంచిదంటారా, లేకపోతే నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఒక రూపాయి సంపాదించుకునే అవకాశాలు కల్పించడం గొప్పదంటారా? అయిపోయి చేయడం మంచిదే కానీ దానికి అభివృద్ధి కూడా చూపించాలి. అభివృద్ధి చూపించుకొని ఎంతసేపు బటన్ నొక్కి అంటే ఏమి పనికి వచ్చింది? అభివృద్ధి లేకపోతే రోడ్లు లేవు, ఇళ్ళు ఏమి లేవు, అంత నాశం అయిపోయింది. ఇక కథపాదాలకి అయిపోయింది. ఇక ఈ జనం బాగా ఖర్చు మీద గ్రహించారు, ఎక్కడ నొక్కారు అలా నొక్కారు, పాతపాల తొక్కిపారు. సరే, ఈ రోజున కూటమి అధికారంలోకి రావడం కానీ చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ఈరోజు ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే ఆయన వల్ల ఇక రాష్ట్రానికి ఏమన్నా మళ్ళీ తిరుగు అభివృద్ధి కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ వస్తాయి? గట్టిగా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అభివృద్ధి కంపల్సరీ చూపిస్తాడు ఆయన. ఆయన ఉన్న టాలెంట్ అది, విజనరీ అంతే ఆ టాలెంట్. అంతేగాని బట్టన్ నొక్కలు అలాంటి వ్యవహారాలు చేయడు. అభివృద్ధి చేస్తాడు, తర్వాత ఇవి చేస్తాడు అంతే. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాడు. అప్పుడు అభివృద్ధి చూపించి చేపిస్తాడు అనుకోవచ్చు. అమరావతి 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 చెప్పుకో ఏం బయటకు వస్తే ఏ కేసు వేస్తాడో, ఏదో లోపల వేసేస్తాడేమో, ఏ కేసులో రీచ్ లోపల వేస్తాడు. అది ఎవరి కాళ్ళు భయపడిపోయి బయటికి చెప్పుకోలేరు అందరూ. అది ఏదో ఓటు రూపం చూపించారు, తోకేశారు అంతే.
సో అంటే ఈ రోజున ప్రజలు వేసిన ఓట్లని వాళ్ళ అభిప్రాయంగా తీసుకోకుండా, లేదు లేదు ఏదో జరిగింది పైన దేవుడికి తెలుసు అని ఆయన మాట్లాడడాన్ని, ఇంకా ఆయన అమాయకంగానే ఉన్నాడు. ఆ దేవుడు స్క్రిప్ట్ రాసి పంపించాడు, అందుకే జరిగిపోయింది. ఆయన జనానికి స్క్రిప్ట్ ఇచ్చింది, ఆ స్క్రిప్ట్ రాసి వేశాడు. అంతే దేవుడు జనానికి స్క్రిప్ట్ ఇచ్చాడు, వాళ్ళ ప్రకారం జనం రాసేశారు. ఆయనకి ఇవ్వాల, ఇది జనానికి ఇచ్చారు. చివరిగా సార్, చివరిగా ఈ రోజున మంత్రులు కానీ, వాళ్ళ ఉన్న కేబినెట్ లో ఉన్న మంత్రులు, గతంలో వైసీపీలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇప్పటికైనా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఏదో తెలుసుకోరండి? వాళ్ళు తెలుసుకో తప్పులు ఎవరు? ఆ మూర్ఖులు అంతే వాళ్ళు. ఆ మూర్ఖులకే ఇచ్చాడు పదవులు, మూర్ఖతంలోనే ఉన్నారు అంతే వాళ్ళు. అంతే అంటే కొడాల నాని గారు లాంటి, కొడాల నాని కానీ, ఆడు రోజా కానీ, ఎవరైనా వంశీ కానీ, ఆ సత్తెనపల్లి అంబర రాంబాబు, వాళ్ళంతా వీళ్ళందరికీ అంటే పదవులు వచ్చినాయి అంటే ఒక ఒక విద్యాశాఖ మంత్రో, లేకపోతే ఒక నీటిపారుదల శాఖ మంత్రో, లేకపోతే ఒక పర్యాటక శాఖ మంత్రి అంటే ఇది మనకు బాధ్యత అప్పచెప్పారు అనుకోవాలి. కానీ లేదు నాకు పదవి ఉంది, నేను నా ఇది చూపిస్తాను, నా అధికారాన్ని చూపిస్తానంటే ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారు అనే దానికి సంకేతం అనుకోవచ్చు అంటారా? అవునండి, ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఓవరాల్ ఏం చెప్తారు సార్? ఓవరాల్గా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది, చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం 12 తారీఖు అంటున్నారు, ఇక్కడ నుంచి ఆంధ్రాకి మంచి రోజులు వస్తాయి అనుకోవచ్చా? అన్నీ మంచి రోజులు వస్తాయి. జనం అన్ని అందరికీ కావాల్సిన అన్ని ఏర్పాటు జరుగుతాయి. రోడ్లు కానీ, అభివృద్ధి కానీ గ్యారంటీ జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అన్నీ జరుగుతున్నాయి.